భాగవతం మొదటి భాగం. ద్వాపర యుగం చివరి దశలో కృష్ణద్వైపాయనుడు ఈ భరతభూమిపై అవతరించాడు. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశర మునీంద్రుడు. శ్రీ మహావిష్ణువు వంశతో జన్మించిన కారణంగా కృష్ణద్వైపాయనుడు పుట్టుకతోనే యోగి అయ్యాడు. తపస్సు చేసి దైవానుగ్రహం సాధించి సకల వేదశాస్త్రాలను అభ్యసించాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. త్రికాలవేత్తగా ప్రఖ్యాతిగాంచాడు. ఒకనాడు వేకువకనే స్నానానికే కృష్ణద్వైపాయనుడు సరస్వతీ నది తీరానికి చేరుకున్నాడు. స్నానం చేసి ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానంలో జరగబోయేదంతా ఆయనకు తెలియవచ్చింది. త్వరలోనే కలియుగం రానున్నది. ఆ యుగంలో మానవులంతా అవినీతి పరులై, అధర్మ పరులై, పాపాలే ప్రాణవాయువుగా జీవిస్తారు. వారి వల్ల లోకం అనేక ఆపదలకు, అనర్థాలకు లోను కానుంది. అంతా తెలుసుకున్న కృష్ణద్వైపాయనుడు మానవ కోటికి మేలు చేయ సంకల్పించాడు. వారికి ధర్మస్వరూపాన్ని తెలియజెప్పాలనుకున్నాడు. అందుకు రాశిలా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా చేశాడు. వాటికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని పేర్లు పెట్టాడు. అంతటితో ఆగిపోక మానవుల క్షేమం కోరి వర్ణాశ్రమ ధర్మాలను, పురాణ ఇతిహాసాలను రచించాడు. వాటిని పంచమ వేదంగా పేర్కొన్నాడు. ఈ పంచమ వేదాన్ని సర్వవ్యాప్తం చేసేందుకు శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని జైమినికి, సామవేదాన్ని వైశంపాయనుడికి, అధర్వణ వేదం సుమంత్రుడికి సవివరంగా బోధించాడు. పంచమ వేదం పురాణ ఇతిహాసాలను రోమహర్షణుడికి చెప్పాడు. వారు వారి శిష్యులకి చెప్పారు. ఆ విధంగా వేదాలు శాఖోపశాఖలయ్యాయి. అయితే స్త్రీలు, శూద్రులు వేదం చదివే అర్హత లేకపోవటంతో వారిని తరింపజేసేందుకు వేద సారాన్నంతా క్రోడీకరించి సకల ధర్మాలను తెలియజేస్తూ కృష్ణద్వైపాయనుడు మహాభారతం రాశాడు. వేదాలను వేరు చేయటంతో కృష్ణద్వైపాయనుడిని వ్యాసుడు అన్నారు. వేదవ్యాసుడు అని కూడా అతన్ని పేర్కొన్నారు. వ్యాసుని మనోవ్యత. వేదాలను విభజించిన, పురాణ ఇతిహాసాలను విరచించిన వ్యాసునికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో తెలియని దిగులు, చింత అతన్ని వేధించసాగాయి. ఆ వేదనతోనే సరస్వతీ నది తీరాన కూర్చున్నాడు. మళ్ళీ ఏమిటిది, ఎందుకీ వ్యత, ఎలాంటి ఫలితాన్ని ఆశించక లోకక్షేమం కోసం ఎంతో చేస్తున్నానే, దైవ ప్రార్థనే ప్రాణంగా జీవిస్తున్నానే, తనకెందుకు ఇలా జరుగుతోంది, ఈ బాధ తీరేదెలా అని వ్యాసుడు తలపట్టుకున్నాడు. అప్పుడు అక్కడికి నారద మహర్షి వేయించేశాడు. నారదుడు చూసి వ్యాసుడు చేతులు జోడించి నమస్కరించాడు. తగిన మర్యాదలు చేశాడు. ఉచితాసాన్ని కల్పించాడు అతనికి. దీనంగా దిగులుగా ఉన్న వ్యాసుడిని గమనించాడు నారదుడు. ఇలా అడిగాడు, పరబ్రహ్మ ఉపాసకుడివి, నువ్వేమిటి ఇలా ఉన్నావు, ఏమిటి నీ బాధ, ఏం చెప్పమంటారు మహర్షి? ఎందుకో ఏమిటో, నా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. తెలియని బాధ పట్టి పీడిస్తోంది. వేదాలను వేరు చేశాను, పురాణ ఇతిహాసాలు రచించాను, పంచమ వేద మహాభారతం విరచించాను, అయినా ఏదో లోపం, వెలితి, మనశ్శాంతి లేదు. త్రిలోక సంచారివి, నీకు తెలియని రహస్యం లేదు. చెప్పు మహర్షి, నేను చేసిన తప్పేమైనా ఉందా? ఉంటే చెప్పు, క్షమించమని భగవంతుడిని వేడుకుంటాను. లేదంటే మనశ్శాంతి కోసం నేనేం చేయాలో చెప్పు, కాస్తంత పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు వ్యాసుడు. సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు నారదుడు. తర్వాత ఇలా అన్నాడు, ధర్మాలు నువ్వెన్నైనా చెప్పు, శ్రీహరి మహిమను చెప్పనప్పుడు అవన్నీ వ్యర్థాలే. నువ్వు రచించిన పురాణ ఇతిహాసాల్లో భగవంతుడు ఒక పాత్రే గాని ప్రధానం కాకుండా పోయాడు. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. అవునా అని ఆశ్చర్యపోయాడు వ్యాసుడు. తప్పు చేసిన వాళ్ళ చెంపలు వాయించుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు శ్రీమన్నారాయణుడి లీలలను ప్రధానంగా చేసుకుని ఒక గ్రంథాన్ని రచించు. అది లోకంలోని భాగవతోత్తములందరికీ శిరోధార్యమై భాగవతం పేర ప్రసిద్ధి చెందుతుంది. ఫలితంగా నువ్వు కూడా శ్రీమన్నారాయణకి దగ్గరవుతావు అన్నాడు నారదుడు. భాగవతం రచనకి అది ప్రధానమైంది. నారదుని ఆదేశానుసారం వ్యాసుడు భాగవతం రచించాడు. సరస్వతీ నది పశ్చిమ తీరాన సెమ్యాప్రాసం అనే ఒక ఆశ్రమం ఉంది. అది మహాపుణ్యస్థలి.
వ్యాసుడు అక్కడ దీక్షలో కూర్చుని మనస్సంతటా శ్రీహరిని నింపుకుని భగవత్కథలతో నిండిన భాగవత సంహితను రచించాడు. భక్తి యోగంలో భగవంతుని లీలలన్నీ గ్రహించాడు వ్యాసుడు. తాను రచించిన భాగవతాన్ని కుమారుడు సుఖయోగీంద్రుని చేత పఠింపజేశాడు. ఆ సుఖయోగీంద్రుడే గంగానదిలో ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిన్ మహారాజుకు ఈ భాగవతాన్ని వారం రోజుల పాటు వినిపించాడు. భారతం 18 పర్వాలుగా చెప్తే ఈ భాగవతాన్ని 12 స్కందాలుగా చెప్పాడు వ్యాసుడు. ఈ భాగవతాన్ని బమ్మెర పోతన తెనిగించాడు. ఆ మహానుభావుడి తెనుగు పద్యాలు భగవంతుడి లీలలుగా తెలుగునాట చిందులు వేశాయి. నైమిశారణ్యం మహాపుణ్యక్షేత్రం, శ్రీ మహావిష్ణువు నివాస స్థలం అది. పుణ్యము పురాణము రెండు అక్కడే పుట్టాయి. ఒకప్పుడు 1000 దీక్ష చేపట్టి సత్రయాగం చేయాలనుకున్నారు మహర్షులు. నైమిశారణ్యంలో అంతా సమావేశమయ్యారు. సూతుడు అక్కడికి వచ్చాడు. అతను రోమహర్షణుడి కుమారుడు. పురాణాలు చెప్పటంలో గొప్ప ప్రసిద్ధుడు. వ్యాసుడు తాను రచించిన పురాణ ఇతిహాసాలన్నీ రోమ మహర్షుడికి ఇచ్చేప్పాడు. వాటన్నిటికీ రోమ మహర్షుడు సూతుడికి చెప్పటంతో అతడు మహాపౌరాణికుడయ్యాడు. నైమిశానికి విచ్చేసిన సూతుణ్ణి అక్కడి సౌనకాది మునులంతా భక్తితో పూజించి గౌరవించారు. పురాణాలు చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకు అంగీకరించి ఆనందంగా తాను నేర్పిన పురాణాలన్నీ వినిపించాడు. 1000 సత్రయాగంలో కాలాన్ని దుర్వినియోగం చేయక మునులంతా సూతుడు చెప్పిన పురాణాలు విని తరించారు. ఇప్పుడు పఠించనున్న భాగవత పురాణం కూడా సూతుడు చెప్పిందే. పురాణాలని ఒక ఎత్తు అయితే ఈ భాగవతం ఒక్కటి ఒక ఎత్తు అన్నాడు సూతుడు. దానికి కారణం భగవంతుని లీలలన్నీ ఇందులో పొందుపరచడమే అన్నాడు. ఎన్ని రాసినా మనశ్శాంతి లభించని వ్యాసునికి ఈ భాగవత రచన మనశ్శాంతి కలిగించడమే దీని గొప్పతనానికి ఉదాహరణ అన్నాడు. ఇంకో విశేషం కూడా తెలియజేశాడు. వేదాలను మహాభారతంతో పాటు అనేక ఇతిహాసాలను శిష్యులకు బోధించిన వ్యాసుడు ఈ భాగవతాన్ని మాత్రం శిష్యులకి చెప్పలేదు. కుమారుడైన శుకుడు అక్కడికే చెప్పాడు. శుకుడే భాగవతాన్ని అధ్యయనం చేసేందుకు అర్హుడు అని ఆయన అనుకున్నాడు. సవనకాది మునులకి సుఖయోగి మహిమల గురించి సూతుడు ఇలా చెప్పాడు. మేరు పర్వతం మీద వ్యాసుడు ఘోర తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. బాగా ఆలోచించి పంచభూతాలతో సమానుడైన పుత్రుణ్ణి కోరుకున్నాడు వ్యాసుడు. కటాక్షించారు శివుడు. వ్యాసుడు ఒకనాడు అగ్నికార్యం నిమిత్తం అరణి మదిస్తున్నాడు. అప్పుడు అతనికి అప్సరస కనిపించింది. ఆమె పేరు గ్రతాచి. తనను వ్యాసుడు మోహించిన సంగతి ఇట్టే కనుక్కుంది ఆమె. అయినా సంయమనం పాటించింది. తొందరపడితే మహాతపస్సంపన్నుడు శపిస్తాడని భయపడింది. అయినా వ్యాసుడిని ఆట పట్టించాలని సుఖరూపం అంటే చిలుక రూపం ధరించి అక్కడికక్కడే అటూ ఇటూ తిరుగుతూ వయ్యారాలు పోయింది. ఆ వయ్యారాలకు వ్యాసుడు చలించిపోయాడు. ఫలితంగా అతడి శుక్లం జారి అరడిలో పడింది. వెన్వెంటనే బాలుడు జన్మించాడు. అతనికి చిలుక రూపురేఖలు వచ్చాయి. అందుకే ఆ బాలుణ్ణి శుకుడు అన్నారు. పుట్టుకతోనే శుకుడు మహాయోగి అయ్యాడు. అతనికి బ్రహ్మ వడుగు చేశాడు. ఆకాశం అతనికి దండక మండలాలు ప్రసాదించింది. తండ్రి వ్యాసుని దగ్గరే వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు శుకుడు. తండ్రి ఆదేశానుసారం జనక మహారాజు దగ్గర బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. నారదుడు కూడా అతనికి తత్వబోధ చేశాడు. వారి బోధనలతో శుకుడికి ప్రపంచం సర్వం బ్రహ్మమయంగా కనిపించేది. స్త్రీ పురుష భేదాన్ని పట్టించుకునేవాడు కాదు అతను. సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. వివస్త్రుడై తిరిగేవాడు. అంతు చిక్కని అతని ప్రవర్తన చూసి చాలామంది అతన్ని పిచ్చివాడు అనుకునేవారు. మొదటి భాగం మనం ఇంతటితో ఆపుదాం. రేపు 2వ భాగంతో మొదలెడదాం. మీరందరూ ఈ కథలను విని ఈ భాగవతాన్ని ఆదరిస్తారని ఆశిస్తాను. ఒకవేళ మీ నుంచి అంతగా రెస్పాన్స్ కనపడకపోతే మళ్ళీ భాగవతాన్ని మనం ఆపేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది చదివితేనే మనకి ఉపయోగం, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనేది నా ఆశ. ధన్యవాదాలు.